Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. లెక్కల మాస్టర్ లెక్క తప్పింది, రోడ్డు ప్రక్కన చెప్పులు అమ్ముకునేలా చేసింది. కరోనా ఆ వెంటనే లాక్డౌన్ ఎంతోమందిని రోడ్డున పడేసింది. ఉపాధి దొరెక్క ఉద్యోగాలు లేక ఉన్న ఉద్యోగాల్లో నుంచి తొలగించడంతో కష్టాలు మొదలయ్యాయి. భావి భారత పౌరుల్ని తీర్చిదిద్దే ఉపాధ్యాయులకు కూడా గడ్డు కాలం ఎదురవుతోంది. విద్యా సంస్థలు మూతపడడంతో ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. విజయవాడలోనూ అదే జరిగింది. లాక్డౌన్ దెబ్బకు ఓ టీచర్ బ్రతుకు చిత్రం ఒక్కసారిగా మారిపోయింది. కుటుంబ పోషణ కోసం రోడ్లపై చెప్పులు అమ్మాల్సి వచ్చింది. విజయవాడకు చెందిన టి వెంకటేశ్వరరావు లెక్కల మాస్టారు. ఇద్దరు పిల్లలున్నారు. విజయవాడలోని 3 ప్రైవేట్ స్కూళ్లలో వెంకటేశ్వరరావు పార్ట్ టైం జాబ్ చేసేవారు. 10th క్లాస్ విద్యార్థులకు గణితం బోధించేవారు. ఇదే సమయంలో కరోనా ఆయన్ను కష్టాల్లోకి నెట్టేసింది. ఆర్థిక పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. కుటుంబ పోషణ కూడా కష్టతరంగా మారింది. అందుకే ఉపాధి కోసం చెప్పులు అమ్మాలని నిర్ణయించుకున్నారు. విజయవాడలోని BRTS రోడ్డులో చెప్పులు అమ్ముతున్నారు. వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. 5 నెలల నుంచి జీతాలు లేవు. చేతిలో రూపాయి ఆదాయం లేదు. అప్పు పుట్టడం లేదు. దీంతో మరో మార్గం లేక ఇలా చెప్పులు అమ్ముకుంటున్నట్లు వెంకటేశ్వరరావు అంటున్నారు. ఈయన ఒక్కరే కాదు, తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ స్కూళ్లలో పనిచేసే ఉపాధ్యాయుల పరిస్థితి దయనీయంగా మారింది. ఇలా ఉపాధి కోసం టిఫిన్ సెంటర్లు, అరటిపళ్ళు అమ్ముకోవాల్సి వస్తోంది.